హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనము ఇక్కడ కనిపిస్తున్నటువంటి నేతిబీర మొక్కలండి. ఇక్కడ కొన్ని ఇది మన వాల్పట్టి సంచుల్లోను అదేవిధంగా కొన్ని కంటైనర్లు ఖాళీగా ఉంటే అందులో నాటేసుకున్నాను అనమాట. మనకి ఇప్పుడు వీటికి క్రీపర్స్ చాలా వచ్చేసాయి. వీనికి మనము పందిరి మాదిరి మనం కట్టెల ద్వారా ఏ విధంగా వేసుకోవాలని చెప్పేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా మనకి సైడ్ వాళ్ళకి మనము ఎందుకంటే మన గార్డెన్లో మనకు సైడ్ వాల్ ఉంటుంది కదా, ఆ వాల్కి కొన్ని మనం తంతులు కానీ లేదంటే తాళ్ళు కట్టుకొని సైడ్ పాకించుకోవచ్చు. కానీ నాకు కొద్ది ఇల్లు కన్స్ట్రక్షన్ ఉన్న వలన నేను ఇందులో మధ్యలోనే ఇక్కడ అప్పుడు మిక్స్ సాయిల్ మిక్స్ చేసి ఇక్కడే ఉంచేసాను సంచులన్నీ, వాల్పట్టి సంచులు అనమాట. ఉంచేసి అది కంపోస్ట్గా తయారైపోయింది. తయారైపోయిన తర్వాత అక్కడ కూడా ఒకటి విత్తనాలు వేసేసాను. వేసేసాయి, ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా వచ్చేసాయి అనమాట. వీటికి మనం కట్టెల ద్వారా పందిరి ఏ విధంగా వేసుకోవాలని చెప్పేసి సింపుల్ మెథడ్లో నేను సింపుల్గా చూపిస్తాను. మీరు కూడా ఈజీగా విధంగా మధ్యలో ఎక్కడన్నా కానీ ఇంటికి మనం టెరెస్ గార్డెన్ మధ్యలో మనం దానికి మనం తీగజాతి మొక్కలకి పందిరి వేస్తేనే మనకి అవి ఈజీగా పాక్కొని మనకి క్రాప్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడైతే వాల్పట్టి సంచులు ఇవి, ఇందులో నేను కంపోస్ట్ ఆకులను మట్టి అవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఎలాగో అది కంపోస్ట్ అయిపోయిందని చెప్పేసి కొన్ని సీడ్స్ వేయడం జరిగింది. చూడండి చాలా అంటే చాలా హెల్దీగా వచ్చేసాయి. ఇందులో రెండు పెట్టాను, రెండు మొక్కలు ఉన్నాయి. ఇందులో కూడా మీరు చూశారు కదా, ఇది దోసకాయ చాలా బాగా వచ్చిందండి. చూడండి ఈ పందిరి కూడా ఎలా ఉందో మీరు చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోలో కూడా. చూడండి ఇక్కడ కాయ కూడా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి చూసారా ఎంత బిగ్ సైజులో ఉంది. ఇంకా చాలా ఉన్నాయి కాయలు, ఇవి ఇంకా మనకి మంచి క్రాప్ రావాలి. ఈ విధంగా తీగజాతి మొక్కలకి మనం ఈ విధంగా ఓన్ ఏడేస్తేనే మనము పందిరి వేసుకున్నట్లయితే మొక్కలనేది చాలా హెల్దీగా ఉంటాయి, మనకి క్రాప్ బాగుంటుంది, అదేవిధంగా మనకి పాలినేషన్ కూడా సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది అనమాట. ఇందులో కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నాటాను. ఇక్కడ కూడా కంటైనర్ పెద్దగా ఉందని చెప్పేసి ఇది నాటాను, ఇది నేతిబీర. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి, ఇందులో కూడా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, కింద ఒకటి ఉంది. చూడండి మూడు ఉన్నాయి. వీటికి చాలా ఎక్కువ అయిపోతుందన్నమాట. వీటికి పందిరి ఉన్నట్లయితే ఆ పందిరికి పాక్కొని మనకి క్రాప్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర అయితే కట్టెలు ఉన్నాయి, ఆ కట్టెల ద్వారా మీకు పందిరి వేయడం చూస్తాను. మీరు కూడా ఈ విధంగా నేను చేసిన పద్ధతిలోనే ఈజీగా మీరు పందిరి వేసుకోండి. మనకి ముందు మనకి దీనికి పందిరి వేసుకునేదానికి ఇన్ఫ్రాడ్ ఉంది కదా, ఇక్కడ సపోర్ట్ ఉంటుంది అనమాట గాలికి ఎదిరిపోకుండా. ఇటు పక్కనైతే ఒకటి కట్టి నిలువు కట్టి ఒకటి నాటుకున్నాను, పైన అక్కడ సపోర్ట్ ఇచ్చాను పైన విధంగా. ఇదే విధంగా ఇటు పక్కన రెండు, మనకి ఈ పక్కన కనిపిస్తుందా, ఈ బకెట్లో ఒకటి కట్టె అనేది గుచ్చేస్తాను, ఇక్కడ ఒకటి గుచ్చేస్తాను అనమాట ఈ కంటైనర్లో ఒకటి. చూడండి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గుచ్చేస్తాను కదా, కనిపిస్తుందా, ఈ విధంగా గుచ్చేస్తాను. తర్వాత ఇటుపక్క కూడా సేమ్ అదే మెథడ్లోనే ఇక్కడ ఒకటి గుచ్చేసుకుందాము. సేమ్ సమపాలలో అనమాట, సేమ్ చూశారు కదా. చూడండి అటుపక్క రెండు, ఇటుపక్క రెండు. తర్వాత వీటికి సపోర్ట్ కడదాము, సపోర్ట్ కడతాం. ఇప్పుడు చూపిస్తాను మీకు, బెండింగ్ వేరు ఇటువంటిది మన తాళ కట్టేవాడు ఉంటుంది. కొన్ని రోజులకి ఏమవుతుందో తాడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అది తెగిపోయి కింద పడిపోతామండి. తంతి అయితే మనకి ఒక 6 మంత్స్ వరకు ఉంటుంది. ఆ టైంకి మనం ఈ మనకి తీగజాతి మొక్కలు కూడా అవి టైం అయిపోతుంది, హార్వెస్ట్ చేసుకొని పీకేస్తాం అనమాట. ఇదైతే 6 మంత్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి తంతి తీసుకొని ఇక్కడ మూడేస్తాను, రెండు వేసుకుందాం ఫ్రెండ్స్, రెండు రెండు. ఒకటి అయితే మనకి మళ్ళీ ఇదవుతుంది, రెండు అయితే మనకి బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇట్లా రెండు వేసుకొని ఇలా చూసారా, ఇటుపక్క వేసేసాను స్ట్రాంగ్ అయిపోయింది. మళ్ళీ అటుపక్క రెండు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఇట్లా అడ్డుగా ఒకటి వేసుకొని కట్టి ఇక్కడ మన టాకా వేయడం జరిగింది. ఇక్కడ చూపించు, ఇక్కడ టాకా వేసాను. తర్వాత ఇటుపక్కను కూడా ఇక్కడ ఒకటి వేస్తున్నాను. మనకి ఇది సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మనకి గాలికాలం కదా, వర్షాకాలం కాబట్టి. ఇంకా అటు సైడ్ కూడా సేమ్ అదే పద్ధతిలోనే వేసుకున్నా. ఏ విధంగా కట్టుకున్నామో మనం ఇటుపక్క కూడా సేమ్ అలానే కట్టేద్దాము.
ఇంకే టాక్ అయ్యాయి కదా, ఇంకే టాక్ వేస్తే ఎక్కడ పోదు, బిర్రకే ఇలా ఇప్పుడు ఎక్కడ చూడే ఇలా ఇటుపక్క కూడా కట్టేశాను. ఇప్పుడు మనం ఇట్లా ఇలా వేసుకుందాము కట్లని మిగతావి రిమైనింగ్. ఫస్ట్ అక్కడ వేసుకున్నామండి, ఆ పక్క అటు పక్కన. మనము తాళ్ళతో కూడా కట్టుకోవచ్చు, కట్టెలు అయితే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం నేను కట్టెలతో అయితే ఈ విధంగా కట్టుకుంటున్నాను, మీరు కూడా సేమ్ ఇలాగే మీరు ట్రై చేయండి. తర్వాత ఇటుపక్క ఇది మధ్యలో వేస్తాను. మన దగ్గర అయితే ఈ పైప్ ఉంది, పైప్ కూడా ఈ పక్క వేస్తాను. చాలు ఇది ఒకటి చాలు, సరిపోతుంది. నాలుగైతే కింద అలవడుకుని ఉంటాయి, సొందులోకి దిగిపోతాయి. లేకపోతే మనము మధ్యలో తాళ్ళ కూడా కట్టుకోవచ్చండి. ఆ పక్క ఈ పక్క మనము ఒక అడ్డకట్టలు వేసుకొని ఇలా మనము టెంకాయ తాడు కానీ మీ దగ్గర ఏమి తాడు ఉంటే ఆ తాడుని వేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా అయితే పందిరి అయితే వేసేయడం జరిగింది. తర్వాత చూడండి ఎలా ఉంది, ఇక్కడ మనకి ఇప్పుడు ఈ విధంగా పందిరి వేసుకోవడం జరిగింది కదా, చూసారా. తర్వాత ఇప్పుడు చూడండి కదిలినా కూడా కొద్దిగా మనకి గ్రిప్ అనేది ఉంది అన్నమాట. తర్వాత ఇప్పుడు వీటికి మీకు చూపిస్తు కనిపిస్తున్నాయి, వీటికి మనము సపోర్ట్ కట్టాలన్నమాట. ఇవి పైకి వెళ్ళలేవు కదా, మనకు ఒక తాడు కానీ ఏదైనా కానీ మన ఇట్లా కట్టే సపోర్ట్ పెట్టినామంటే ఈ పైకి రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను దీనికి ఈ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మకి కొద్దిగా ఇలా లూజ్గా కట్టేస్తాను. ఇలా కట్టేస్తానండి, చిన్న రాగ ఎత్తుకోవచ్చా, ఒక చిన్న ఆ టీపల్ ఆడం చూడు, టీపల్ ఒక పిల్ల తీసుకోటి. వద్దులే, దీనికి కట్టాలే, దీనికి సపోర్ట్ కట్టానండి. మనము రాయి కూడా కట్టుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు, రాయిని పిల్ల కానీ ఏదన్నా కానీ పిల్ల కూడా పెట్టుకోవచ్చు మనము. ఇప్పుడు మనం ఈ విధంగా కట్టుకున్న తర్వాత వీటికి మనం ఇట అర్లీలు అనమాట, ఇలా ఇది కూడా అంతేనండి సేమ్. దీనికైతే కొద్దిగా తక్కువ ఉంది, దీనికి సపరేట్ క్రీపర్ కడతాం ఇట్లా ఇలా పైకి పట్టుకురా, రాయెత్తుకురా. మనం ఇప్పుడు
వీటికి దూరంగా ఉంటే అవి అరలకుండా కష్టమవుతుందని చెప్పేసి ఇప్పుడు దీనికి చిన్న ఒక ఇక్కడ ఇటువంటి రాయి తీసుకొని ఇక్కడ ఉంచేసి మనం దీన్ని కట్టేసినామంటే దాని గుండా పాక్కుంటూ వెళ్ళిపోతాయి. దీన్ని ఇప్పుడు మనం ఇలా ఇలా తరలి చేయడమే. ఓకేనా? తర్వాత అక్కడ ఉంటుంది దానికి ఒక తాడు. వీటికి ఈ విధంగా క్రీపర్స్ అనేది ప్రతి మొక్కకి ఈ విధంగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. చూసారా కింద పిల్ల కూడా కట్టుకున్నాను, ఇక్కడ గ్లాస్ వేసుకున్నాను చూడండి, సిమెంట్ గ్లాస్ అనమాట. ఈ విధంగా క్రీపర్స్ కట్టాను. ఈ విధంగా మన గార్డెన్లో నేతిపీర మొక్కలకి కట్టెలతోనే నేను ఈ విధంగా పందిరి వేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, ఈ పక్క సపోర్టు దీనికి మనకి ఇక్కడ బకెట్లో ఉంచేసాను. అటు పక్కన మన ఇనపరాటికి దానికి మనకు ఇది గ్రీన్ నెట్ వేసుకోవడానికి వేసాం కదా, అది సపోర్ట్ కోసం అని చెప్పేసి గాలికి ఎగిరిపోకుండా దాన్ని అక్కడ కట్టాను. ఇటు పక్కన ఒక సపోర్టు, దాని పైన పైన కట్టాను అనమాట. తర్వాత ఇటు పక్కన ఒకటి, చూసారా ఈ విధంగా అయితే నేను మన గార్డెన్లో నేతి పేరు కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా ఈ మనం పందిరి అనేది వేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా చిన్న చిన్న ఐడియాస్తోనే మనం పందిర్లు కూడా తయారు చేసుకోవచ్చు. చిన్నపాటి జాగాలో కూడా ఈ విధంగా మనం ఈ మొక్కలకి పందిరి వేయడం జరిగింది. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్.